అమరజీవి కీర్తి శేషులు టి అమృతరావు జయంతి సందర్భంగా బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమృతరావు మనవడైన మోహన్ గాంధీని సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉక్కు కర్మాగారాన్ని సాధించిన గొప్ప నేత కీర్తి శేషులు టి అమృతరావు అని ఆయన కృషి ఫలితమే నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. నేటి తరానికి ఆయన ఆదర్శనీయులని కొనియాడారు. అలానే రమణారావు మాట్లాడుతూ అమృతరావు శత జయంతి ఉత్సవాలకు నేటి నుండి ఒక సంవత్సరం పాటు పలు సేవా కార్యక్రమాలు అన్ని కార్మిక సంఘాలతో కలిసి నిర్వహిస్తామని ఈ కమిటీకి అధ్యక్షులుగా కేఎన్ఆర్ వ్యవహరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో 86వ వార్డ్ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాదా శ్రీను, 78వ వార్డ్ బీజేపీ అధ్యక్షులు నాగేశ్వరరావు, రామనాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మరి 20 రోజులు నిరాహార దీక్ష చేసి మన విశాఖపట్నం జిల్లాకి స్టీల్ ప్లాంట్ ని సాధించినటువంటి గొప్ప నాయకులు కీర్తి శేషులు, స్వర్గీయ అమృతరావు గారి శత జయంతి ఉత్సవాలు పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు రమణారావు గారు, జరిపోతుల మోహన్ గారు వారి ఆధ్వర్యంలో మరి సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంత గొప్ప నాయకుడు చరిత్రలో నిలిచిపోతారు, ఆయన నేటి తరానికి స్ఫూర్తి, వారి యొక్క వారసులు మన మోహన్ గాంధీ గారికి కూడా ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది. ఎందుకంటే అంత గొప్ప నాయకుడి వారసులుగా మరి మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు ఆయన విగ్రహానికి 25 ఏళ్ళ తర్వాత ఆయన విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. మన రమణరావు గారు చాలా కృషి చేశారు, ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా మరి ఇక్కడ వచ్చి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మన 86వ వార్డు బీజేపీ జనసేన బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి కాదా శ్రీను గారు, అదేవిధంగా ఈ వార్డు బీజేపీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రమణ విశాఖ ఉక్కు పెడతామని స్పెషల్ గా దస్తూరుతో పార్లమెంట్ సాక్షిగా కాగితం పంపి అప్పుడు సీఎం గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఆయనకి ఆ లెటర్ హామీ పత్రం ఇచ్చి నిమ్మరసంతో ఆయన్ని దీక్ష విరమింపజేయడం అది ఒక అద్భుతమైన ఘడియ. కానీ ఆ విషయం మహత్తరమైన ఉద్యమం ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ఉద్యమ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అటువంటి పోరాట సృష్టికర్త అమృతరావు గారి శత జయంతి ఈరోజు. ఆ శత జయంతిని దానికి చైర్మన్ గా నేను వ్యవహరిస్తాను. ఈ 21 అక్టోబర్ వరకు ఈ సంవత్సరం అంతా కూడా సేవా కార్యక్రమాలతోనూ అమృతరావు గారిని స్మరించుకుంటూ చేయాలి. దీన్ని అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఉక్కు యాజమాన్యాన్ని, ఉక్కు యూనియన్స్ ని, ఇక్కడ రాజకీయ పక్ష నాయకుల్ని అందరినీ భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. ఈ మహత్తర కార్యక్రమానికి మనకి గౌరవ అధ్యక్షులుగా కరణంరెడ్డి నరసింహరావు గారు మనకి గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతారు. దాన్ని ఈ సందర్భంగా మనం ప్రకటిస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఆయన బ్లెస్సింగ్స్ తో మేము ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొత్తం కూడా నిర్వహించాలని చేస్తూ అందరూ సహకరించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.